ఫస్ట్ హాఫ్ లో ప్రధానంగా చెప్పుకునే హైలైట్స్ లో విజయ్ పోషించిన పార్థివన్ పాత్ర తన కాఫీ షాప్ లో సృష్టించే నరమేధం రౌడీ గ్యాంగ్ లో సైకో ఒకడు వచ్చి అర్ధరాత్రి చాక్లెట్ కాఫీ అడగటమే కాకుండా రెస్టారెంట్లో పనిచేసే అమ్మాయిని దగ్గరికి తీసుకొని వేధించబోతాడు అక్కడితో ఆగకుండా హీరో కూతుర్ని టార్గెట్ చేయడంతో విజయ్ గన్ను తీసుకుని ఎడాపెడా ముఠాని మొత్తం పాయింట్ బ్లాక్ రేంజ్ లో బుల్లెట్ దిగేలా కాల్చిపారేస్తాడు అప్పటిదాకా శాంతమూర్తిలా కనిపించిన విజయ్ ఒక్కసారిగా వైలెంట్గా మారిపోవడం థియేటర్లో ఓ రేంజ్లో పేలింది దీనికి జగపతి బాబుకి కనెక్షన్ ఏంటని డౌటా అక్కడికే వెళ్దాం రెండు వేల పదిలో వచ్చిన గాయం టూలో అచ్చం ఇదే ఎపిసోడ్ ఉంటుంది హోటల్లో తనతో పాటు హర్షవర్ధన్ పని చేసుకుంటూ ఉండగా షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇద్దరు గుండాలు వస్తారు మూసామని చెప్పినా సరే కాఫీ డిమాండ్ చేస్తారు అయినా సరే ప్రశాంతంగా తయారు చేసి ఇచ్చేలోపు వాళ్ళల్లో ఒకడు అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఇబ్బంది పెడతాడు దీంతో పెనుగులాట మొదలై జగ్గుబాయ్ ఇద్దరిని పిస్టల్తో లేపి పారేసి షాక్ తిన్న ఎక్స్ప్రెషన్తో కుప్పకూలిపోతాడు లియోకి ఈ సీన్కి ఎంత సరూప్యం ఉందో మళ్ళీ చెప్పనక్కర్లేదు రెండు వేల ఐదులో హిస్టరీ ఆఫ్ వైలెన్స్ని స్ఫూర్తిగా తీసుకుని లియో రాసుకున్నానని దర్శకుడు లోకేష్ కనకరాజు టైటిల్ కార్డ్స్లోనే ఒప్పేసుకున్నాడు గాయం టూ కూడా దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నదే కాకపోతే మొత్తం కథ కాకుండా సగం వాడుకొని సెకండ్ హాఫ్లో గాయం మొదటి భాగం తాలూకా ట్విస్టులను వాడుకున్నారు కానీ అవి సరైన రీతిలో పండకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు ఈ జగపతి బాబు వీడియోని నెట్ ఇంట్లో వైరల్ చేస్తున్నారు లోకేష్ కాపీ కొట్టాడని తెలుగులో ఎప్పుడో తీశారని రెండింటి పోలికలను బట్టబయలు చేస్తున్నారు ఇలాంటి టాపిక్స్ దొరకాలే కానీ జనం మామూలుగా చెల్లరేగిపోరు